కోడిసారు లక్ష నలభై ఒక ఇల్లు కట్టించే ఇస్తానడు ఇచ్చిండు కానీ నేను పేదలకు లక్ష నలభై వేల ఇల్లు కట్టించింది అనుకో పేదలందరూ ఓట్లు ఎవరికేస్తారు పువ్వు గుర్తుకేస్తారు ఓట్ల కోసం చూస్తుందప్ప మోడీ సారు పేదలకు ఇల్లు ఇచ్చారక ఇలా నిలువ నీడలేని పేదోళ్ళు ఉండొద్దు మోడీ సార్ పేదోడక్క ఛాయంకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి పేదల కష్టాలు తెలుసు పేదరికం చచ్చిడు కదా అందుకే పేదల కష్టాలు తెలుసు పేదల బాధలు తెలుసు కాబట్టి నిలువ నీడ లేకుండా పేదోళ్ళు ఎవ్వరు ఉండొద్దని చెప్పి దేశం మొత్తం ఇల్లు కట్టిస్తాడు దేశంలో మొత్తం ఇల్లు కట్టిస్తాడు దానికి కేసీఆర్ సార్ అనేసిడు ఎక్కడి నుంచి సరిపోతుంది అనే మోడీ సార్ ఇచ్చేది ఒక శాస్త్రం దాకా పిటక చెప్పింది మళ్ళా ఏం పిటక చెప్పినంటే మా తెలంగాణలో అల్లుడు వస్తే అత్త చూడదట ఓ అల్లుడు కాలు చెప్పడం అంటే అత్త కనబడుతుంది అందుకే ఇల్లు సరిపోతాయా డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు అడిగినాం అక్క డబుల్ బెడ్రూమ్ పేదోళ్ళకి కావాల్సిందేంటి ఇల్లు కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలి నాకు డ్రాయింగ్ రూమ్ కావాలి నాకు డ్రెస్సింగ్ రూమ్ కావాలి మాకు గెస్ట్ రూమ్ కావాలి అని అడిగినాం అనేమన్నా పేదోళ్ళకు ఇల్లు కావాలని మోడీ సారి ఇల్లు ఇస్తే ఇలా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అవి కట్టించిందంటే 7 సంవత్సరాలే ఒక్క ఇల్లు కట్టాడు కట్టించిందా నేను అడిగిన కేసీఆర్ సార్ మోడీ సార్ ఇచ్చే ఇల్లు 7 అయినాయి పెద్ద ఆదరాలకు ఎందుకు ఇస్తలేవు ఇల్లు అంటే ఇస్తలేడు కానీ ఆయన మాత్రం కట్టుకున్నాడు 100 రూములు కట్టుకున్నాడు హైదరాబాద్లో సూపర్ సార్ తీసుకుపోయి రమేష్ వీళ్ళందరికీ బస్సు మాట్లాడు మళ్ళీ కేసీఆర్ ఇంటి దగ్గర ఆపక ఆపితే పోలీసు వాళ్ళతో కొట్టిస్తాడు ఆపకు పొంగ పెద్ద గడి ఉంటే సారు 100 రూముల గది కట్టుకున్నాడు 100 రోజుకు రూమ్లో ఉంటాడు రోజుకో రూమ్లో తాగుతాడట సార్ రోజుకో రూమ్లో ఉంటాడు రోజుకో రూమ్లో తాగుతాడు 100 రూములు కట్టుకున్నాడు ఎన్ని సంవత్సరం లోపల కట్టుకున్నాడు సంవత్సరం లోపల 800 కోట్లు ఖర్చు పెట్టినక ఒక్క కోటి కాదు 2 కోట్లు కాదు 800 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం లోపల 100 రూములు కేసీఆర్ సార్ కట్టుకున్నాడు ఆ తెలంగాణ అప్పుడు గిట్టినప్పుడే నాకెక్కడదా కుటుంబం నేను నా ముసలిది మా లక్ష్మి నేను నా ముసలిది ఇద్దరమేనా నా కుటుంబం అంతా ఢిల్లీ అమెరికాలో నాకెందుకే ఆ ఇల్లు నాకెందుకే ఆ పైసలు అన్నాడు మరి ఇప్పుడేమే కేసీఆర్ ఏం పుట్టింది ఇప్పుడు 100 కాలవర్ధం అది బతికండి పాపం ఇంకా సంపాదించుకోవాలి రక్తం దాగాలి ఇంకా దోసుకోవాలి ఇంకా మీళ్ళు ఇంకా రక్తం దాగాలి ఇంకా దోసుకోవాలి ఇప్పుడు చచ్చిపోతుంది కేసీఆర్ బతకాలి ఇంకా కేసీఆర్ తరతరాలు బతకాలి ఇంకా బాగా సంపాదించుకోవద్దు అక్క ఇప్పుడు చచ్చిపోదు ఎట్లా కేసీఆర్ ఉంటే బతకండి ఇంకోసారి ఓరుకోద్దు మనం ఎందుకు పోని కాబట్టి 100 రూములు కట్టుకున్నాడు 800 కోట్లు ఖర్చు పెట్టి అడిగిన కేసీఆర్ సార్ నువ్వేమో 100 రూములు కట్టుకుంటువి 800 కోట్లు ఖర్చు పెడుతువి సంవత్సరం లోపల కట్టుకుంటువి మరి పెద్ద ఆదిరాలలా మరి పెద్ద ఆదిరాల విలేజ్లా 7 సంవత్సరాల ఇల్లు ఇస్తాను ఇచ్చినావా అంటే ఇది అంటాడు ఎందుకంటే మోడీ సార్కి ఓట్లు ఇస్తానని చెప్పంటున్నాడు ఇది కేసీఆర్ సార్ పని ఇక ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగాలు తమ్ముళ్ళు ఉన్నారు కదా తమ్ముళ్ళందరూ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఒక్క చేతి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చిందా నీకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చేతి వచ్చినాయా ఇక ఉద్యోగాలు ఇస్తానడు ఏమన్నాడంటే అక్క అబ్బోయ్ కోపం బాగుందక్క మీకు కేసీఆర్ పడుకొస్తాడు రేపే పడుకొస్తాడు ఇక ఉద్యోగాలు ఇస్తానడు ఇలా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా 3000 రూపాయలు ఇస్తాను ఒక్కొక్క ఇంటికి ఇచ్చిండి ఎవరికైనా ఆయన మనకు ఉద్యోగాలు ఇవ్వలే ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఆయన ఇంట్లో కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఆయనకు జీతం ఎంత అంటే 5 లక్షల రూపాయలు కేసీఆర్ కొడుకు మంత్రి ఆయనకు జీతం ఎంత అంటే 5 లక్షల రూపాయలు కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ ఆయనకు ఎంత అంటే 5 లక్షల రూపాయలు కేసీఆర్ అల్లుడు మంత్రి హరీష్ రావు తెలుసు కదా ఆయన పెట్రోల్ వేసుకుంటాడు కానీ అగ్గిపడి దొరకదు ఆయనకు ఎంత అంటే ఆయనకు 5 లక్షల రూపాయలు కేసీఆర్ సడ్డకు కొడుకో వియంగుడు కొడుకో ఉంటాడు కానీ ఆయన ఊకే అప్పుడు రాత్రి ఎన్నికలప్పుడు ఉద్యమప్పుడు కేసీఆర్ మందుల చూడ వస్తున్నాడు ఆయన కూడా ఎంపీ చేసాడు ఆయనకు 5 లక్షల రూపాయలు 5కి 5 లక్షల రూపాయలు అంటే 25 లక్షల జీతం వస్తుంది ఎవరికి కేసీఆర్ సార్ ఇట్లా 5కి ఉద్యోగాలు ఎవరు ఖాళీ లేరు ఇక మనవాడు ఉన్నాడు ఇక కొంచెం వయసు ఆయన కూడా ఇస్తాడు 5 లక్షల రూపాయలు ఇస్తాడు ఇక చిన్నపిల్లాడు కదా ఇక అందుకే కేసీఆర్ సార్ ఎవరు ఖాళీ లేడు ఆయన ఇంట్లో మాత్రం 5కి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన ఇంట్లో ఎవరు ఖాళీ లేరు మరి పెద్దాదిరాలకు ఇంతమంది తమ్ముళ్ళు చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే పేదోడు లెక్కనే బతకాలే పేదోడు పెద్దోడు కావద్దు అని చెప్పి ఇలా మోసం చేస్తున్న మూర్ఖుడు ఎవరంటే కేసీఆర్ సార్ ఏమంటుండంటే తెలంగాణ రాగానే నేనే తెలంగాణ ఇచ్చిన నేనే పోటు కానీ నేనే తోపు కానీ నేనే పీకుడు కానీ అని చెప్పి మనం నమ్మిస్తారు కేసీఆర్ సార్ ఇవాళ అన్ని ఇచ్చేది మోడీ సార్ అయినా నేత లెక్క చెప్పిన అవునా కదా ఇలా ఏమి ఇచ్చినా సార్ అంటే ఏమి ఇలా ఎన్నికలు రాగానే మా తిరుపతమ్మక్క అనక ఏం పేరక నీ పేరు మా తిరుపతమ్మక్క గట్టిగా మారుతుంది అనుకో ఎన్నికలు రాగానే మా రమేష్ అన్న ఓడగొట్టాలనే
ఓడగొట్టాలంటే ఏసాడే తిరుపతి అమ్మకి వెళ్ళిస్తాడు, మీటింగ్ పెడతాడు, ఇవి అక్క నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాను చూడు అని పేపర్ ఇస్తాడు. పేపర్ మీ అందరు సప్పడు కొడతారు. సప్పడు కొట్టి అబ్బా తిరుపతి అమ్మకి ఇచ్చాడు, నెక్స్ట్ కారు గుర్తు కొట్టేస్తేనే మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి అందరూ ఒక్కదికి ఓట్లేస్తారు. మళ్ళీ ఇస్తారా? మళ్ళీగా ఆ ఇల్లే ఉండదు, అంతా తెల్ల పేపరే, వట్టి పేపరే. అది మీరు చూడరు, నేను చూడా. పెన్షన్లు ఎంతమందికి ఇచ్చిండు? వాళ్ళందరికీ వస్తున్నాయి పెన్షన్లు. జీతాలు ఇత్తలేరా కయ్యాల? 9వ తారీఖు, 9వ తారీఖు జీతాలు ఇస్తారు. జీతాలు పక్క పెట్టు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరి పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 100,000 రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు మీద 100,000 రూపాయల అప్పు చేసిండు. ఎవరు కట్టాలి పైసలు? మరి ఎవరు కట్టాలి? మీరే, మనమే కట్టాలి. పొంగ పొంగ ఆయన గెలుతారా? మళ్ళీగా గెలుతారా? మళ్ళా గెలుతారా? మళ్ళా చిప్ప చేతికిచ్చి పోతండి. ఇక మంచి ఆయన మాత్రం బాగా సంపాదించుకున్నాడు. ఆయన బిడ్డ మొత్తం మూటా ముళ్ళ చదువుకొని రెడీ పెట్టుకున్నాడు. మూటా ముళ్ళే చదువుకొని రెడీ పెట్టుకున్నాడు. అమెరికాలో పైసలు అమెరికాలో పెట్టిండు, పైసలను లండన్లో పెట్టిండు, దుబాయ్లో పెట్టిండు, సింగపూర్లో అన్ని పైసలు పెట్టొచ్చిండు. ఈ పెద్ద ఆదిరాలు ఎప్పుడు ఓడగొడితే అప్పుడు మూటా ముళ్ళ చదువుకొని మళ్ళా అమెరికాలో మంచిగా జల్సా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 100,000 రూపాయలు అప్పు చేసిండు. ఈ ఎందుకు చేస్తావు సార్ అంటే చేయాలి అంటాడు. కరెంటు బిల్లు పెంచిండు. పెంచిండా? పెంచలేదా? అది పెద్ద ఆదిరాలా? ఎంత పెంచిండు? 500 బిల్లు వస్తే 1,000 రూపాయల బిల్లు. ఇప్పుడు కరెంటు మీటర్లో చేయబెడితే కరెంటు వైర్ ముడుకుంటే షాక్ రాదు, కరెంటు బిల్లుతే షాక్ వస్తుంది. గట్లనే పరిస్థితి అవునా కాదా? ఏమన్నాడు 24 గంటలు కరెంటు ఇస్తానన్నాడు. ఇస్తాడా? ఇస్తాడా? కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో అది అవునా కాదా? ఈ అది కరెంటు పోయింది, పొలం కాడ ఫ్రీ కరెంటు ఇస్తా అంటాడు. ఇంటికాడ మాత్రం కోత పెడతాడు, కథం పొట్టు పొట్టు పైసలు చంపుతాడు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేయండి అక్క, పెంచిండా? మరి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడే కరెంటు బిల్లు పెంచబట్టే పెట్రోల్ ఛార్జ్ పెంటుండు. మోడీ గారు పెట్రోల్ ఛార్జ్ బాగా పెంచిండు అంటాడు. నేను అన్న కేసీఆర్ సార్ను ఒక్క లీటర్కు 30 రూపాయల కమిషన్ దొబ్బుతాడక్క, ఒక్క లీటర్కు 30 రూపాయల కమిషన్ దొబ్బుతాడు. నేను కమిషన్ దొబ్బుతున్నావు కదా, కమిషన్ ఆపు. ఆ కమిషన్ తగ్గిస్తే 90 రూపాయలకే పెట్రోల్ దొరుకుతుంది. ఎవరు పెట్రోల్ పెంచుడు పెట్రోల్ అక్క ఇదని చెప్తున్నాడు. పైసలు మొత్తం మోడీ సార్, మా రమేష్ అన్నకు తెలుసు, రేపు పిలిచాడు కొరి. ప్రతి పైస మోడీ గారు ఇస్తున్నారు. ఇలా బియ్యం పైసలు మోడీ సార్ ఇవ్వబట్టే, బెడ్రూమ్ల పైసలు మోడీ సార్ ఇవ్వబట్టే, పెన్షన్ పైసలు మోడీ సార్ ఇవ్వబట్టే, వ్యాక్సిన్ పైసలు మోడీ సార్ ఇవ్వబట్టే, లైట్ల పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, ఆ పోల్ల పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు మోడీ సార్ ఇస్తున్నాడు, శ్మశాన వాటికలకు 11 లక్షల రూపాయలు మోడీ సార్ ఇస్తున్నాడు, కమ్యూనిటీల పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, మహిళలకు వడ్డీ లేని రుణాలు మోడీ సారే ఇస్తున్నాడు, అన్ని పైసలు మోడీ సారే ఇస్తే, రోడ్ల పైసలు మోడీ సారే ఇస్తున్నాడు, అన్ని పైసలు మోడీ సారి ఇస్తున్నాడు. కానీ కేసీఆర్ సార్ మాత్రం ఏమి ఇస్తలేడు. లాస్ట్కు బాత్రూంలు కట్టుకున్నారు, బాత్రూంల పైసలు కూడా మోడీ సారే ఇస్తున్నాడు. బాత్రూమ్ కా కూడా ఫోటో మోడీ సార్ పెడతాడు, ఆయనే ఫోటో పెట్టుకుంటాడు, అన్ని ఫోటోలు పెట్టుకుంటాడు. మనల్ని మోసం చేస్తుంటే ఇవన్నీ మోడీ సార్ తెలిసాకనే మోడీ సార్ మొత్తం తిరిగి రా అని చెప్పన్నాడు. తిరిగి వచ్చి అన్ని విషయాలు చెప్పన్నాడు. ఇలా అన్ని పైసలు మోడీ సార్ ఇస్తుంటే ఇంతకుముందు అక్కడ కేటీఆర్ అని ఆయన ఉంటాడు, కేసీఆర్ కొడుకు తెలుసా, తెలుసా డ్రామా రావు అంటారు. నేను ఆడ మీటింగ్ పెట్టినట్టక అక్కడ రాంగరంగం అని తిరిగిన ఇప్పటికి 20 రోజులే ఏడవైనా బాధపడుతున్నారు రైతులు. మాకు నీళ్ళు ఇస్తలేరు, నీళ్ళు ఇస్తుంది. ఇంతకుముందు కేటీఆర్ కొడుకు ఆడ మురిగిండట, వాగలే మురిగిండట, నా మీద మురిగిండట. ఆడ నేను పేదల కోసం నేను తిరుగుతున్నా. ఏం సమస్యలే పెద్ద ఆధారాల విద్యార్థులు, ఏం సమస్యనే బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తుండే, అన్నిచ్చిన పచ్చ ఉన్నది పాలమూరు ఇంకెందుకు దొరుకుతుండే అని చెప్పంటే మొన్న అడిగిన, రే మూర్ఖుడా మీ అయ్య మోసం చేసిండు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని, 575 టీమ్స్లో నీళ్ళు రావాలే, ఇలా నీళ్ళని తప్పక ఒప్పుకున్నాడని చెప్పి నేనంటే ఇవ్వాలంటుండట. కేంద్రం ఇవ్వలేట పీ కూడా, నువ్వు కేంద్రం ఇచ్చాక నువ్వేది, నువ్వే మిక్తున్నావు, నువ్వు ఇక్కడ మాకు అవసరమా, నువ్వు ఇంట్లో ఇవ్వండాక అవసరం అక్క. 299 టీమ్స్లో నీళ్లు రావాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం చంద్రబాబు కుమ్మక్కయ్యాడు, చంద్రబాబు ఇచ్చే పైసలు తీసుకున్నాడు, మనకు నీళ్లు రాకుండా చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనే. ఈయన నీళ్లు రాకుండా వేసిండు, నిధులు రాకుండా వేస్తున్నాడు. ఏమన్నా ఏడుపు, ఎప్పుడు ఏడుపు, మోడీ గారి మీదే ఏడుపు. నీ ఏడుపు నువ్వు ఏడువా అంటే పక్క మోడీ గారి మీదే ఏడుస్తాడు. కరెంటు మీటర్ల కట్ట, కరెంటు కానీ మోటార్ల కట్ట మీటర్లు పెట్టరా ఎక్కడైనా, మీటర్లు పెట్టమా ఎక్కడైనా. ఈయన అందరి రైతులను బెదిరిస్తాడు. బీజేపీ ప్రభుత్వం వస్తారట మోటార్లకు మీటర్ల కంటే, మోటార్ల కంటే మీటర్ పెడుతుందట. నేను చెప్పిన నీకే మీటర్ పెడతా అని చెప్పిన కేసీఆర్. రోజు ఎంత తాగుతున్నావు, ఎంత వంటున్నావు, ఏడమంటున్నావు, ఎంత తాగుతున్నావో నువ్వు తాగడానికి అక్క నిజంగా అర్థం చేసుకోరు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు చేసినాం, మనం చదువుకోవాలి, మనం ఆదుకోవాలని ఉన్నాం. ఈ తాగి ఫామ్ హౌస్లో వండడానికి అక్క ముఖ్యమంత్రి చేసింది.
ఇలా కేసీఆర్ కి 300 కిలోల ఫామ్ హౌస్ ఉంది. ఒక్క సింపుల్ అది ఒకటే గుర్తుంది, ఓ వస్తా వస్తున్నాయి పుట్టుపొడి ఆస్తులు ఉన్నాయి. 300 ఎకరాల ఫామ్ హౌస్ లా ఆయన వరి వండించినావు. అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, అదే చెప్తున్నాయా. ఆయన మాత్రం అదే ఆడికి వచ్చినా, నీ కాడికి వచ్చినా. ఏం బాబు, ఏం పేరు బాబు, ఏం పేరు? ఆ బాలన్ ఆడికి వేస్తుండ్రు, కరెక్ట్ చెప్పినవే. ఇలా వరి వేస్తే ఉడే అన్నాడు, వరి వేస్తే ఉడే అన్నాడు. అన్నక చాలా మంది వరేలే, అవునా కాదా? మరి వరేస్తే ఉడే అన్నప్పుడు కేసీఆర్ సార్ కు 300 ఎకరాలు బాలన్న, 300 ఎకరాలు అది. మరి ఆయన మీ దగ్గర వరేయాలా? వరేస్తాడు ఆయన. ఫస్ట్ ఒకసారి ఏంటంటే సన్నపోట్లు వేయాలి, దొడ్డొడ్లు వేయద్దు అన్నాడు. అన్నాడా లేదా? సన్నపోట్లు వేసాక అందరు నష్టపోయినాం.